కొద్ది రోజుల క్రితం ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీస్ యూనిఫామ్ ధరించిన ఒక మహిళ ఒక అనాథ శవాన్ని మోస్తూ కిలోమీటర్ నడిచారు అనేది ఆ ఫోటో యొక్క సారాంశం. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు అలాగే ప్రముఖులు అందరూ ఆ మహిళని ప్రశంసించారు. ఆవిడ పేరు శిరీష. శిరీష శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. సమయం కథనం ప్రకారం శిరీష తండ్రి కొత్తూరు అప్పారావు తాపి మేస్త్రిగా చేసేవారు. తల్లి రమణమ్మ రోజువారీ ఉద్యోగిగా చేసేవారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా శిరీషకి 13 సంవత్సరాలకి పెళ్లి చేశారు. అవగాహన లేని వయసులో పెళ్లి చేసుకున్న శిరీష ఎలాగోలా అత్తవారింటి నుంచి బయటపడి తిరిగి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూనే చదువుకోవడం ప్రారంభించారు. శిరీష తండ్రి అప్పారావు గారికి పోలీస్ అంటే చాలా ఇష్టమట. కర్తవ్యం సినిమాలో విజయశాంతిలా శిరీషని చూడాలని అనుకునేవారట. ఫీజ్ రియంబర్స్మెంట్లో ఎంఫార్మసీ పూర్తి చేసిన శిరీషకి 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. 2014లో శిరీష ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉన్న సమయంలో ఒక ఎస్పీ ఆఫ్టర్ కానిస్టేబుల్ అని అన్నారట. దాంతో శిరీష 8 నెలల పాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలవు పెట్టి తాను సంపాదించిన 1.50 లక్షలతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ తీసుకుని 2019లో ఎస్ఐగా ఎంపికయ్యారు. శిరీషని ఆఫ్టర్ అన్న ఎస్పీ విశాఖపట్నంలో జిల్లా పరిషత్లో తనకి సన్మానం చేశారు. శిరీషకి గ్రూప్ 1 సాధించి డిఎస్పీ కావాలనేది లక్ష్యం. అందుకోసం శిరీష ప్రయత్నాలు చేస్తున్నారట. శిరీష చేసిన పనికి హోంమంత్రి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ పోలీసులు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశంసించడంతో పాటు మంత్రి సీదిరి అప్పలరాజు సన్మానించారు. ఇవన్నీ తాను జీవితంలో మర్చిపోలేనని శిరీష అన్నారు. అంతేకాకుండా ఇక ముందు కూడా తన తండ్రి చూపిన సేవ మార్గంలోనే వెళ్తానన్నారు. Thank you.